అని చెప్పాలా. ఈ రెండింటికి ఏం అడుగుతుంది అసలు సిబిఐ? వాళ్ళ దగ్గర నుంచి తేల్చకుండా అవినాష్ రెడ్డి ఫోన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డితో ఆ టైంలో జ్యోతులు రాశారు కాబట్టి మేము విచారిస్తాం అంటే ప్రయోజనం ఏంటి? అప్పుడు ఏంటంటే కేసు సాగుతూనే ఉంటది, తర్వాత ఫైనల్గా వచ్చేటప్పటికి సునంద పుష్కర్ కేసు లాగా వెళ్ళిపోతుంది, శశితరూరుది అంతా అయింది, ఫైనల్కి అదేం తేలింది, ఏమీ లేకుండా పోయింది. ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించిన మోటివ్ ఏంటి? మోటివ్ లేకుండా మర్డర్ ఉండదు కదా. వేగ్గా జరిగితే ఏదో తాగుబోతులు, నిన్న కనుక ఎవడో పల్నాడులో కొడుకును తండ్రి తాగి తల కొడుకు తలనారి కేసుకుని చేతులు తిరిగి పట్టి తిరిగాడు, దాన్ని మోటివ్ మర్డర్ అంటారు, మద్యం మత్తులో చేసిన మర్డర్ అంటారు. బట్ ఇట్లాంటి వాటిలో మోటివ్ మర్డర్ ఇక్కడ అసలు దర్యాప్తు చేయాల్సిన పాయింట్లు, నెంబర్ వన్, రాజశేఖర్ రెడ్డి ఆస్తులు వాళ్ళ తమ్ముళ్ళ పేరుతో వాళ్ళ తమ్ముళ్ళ పిల్లల పేర్లతో ఎన్నున్నాయి. ఫస్ట్ మోటివ్ అది. ఆస్తుల గొడవ, రాజశేఖర్ రెడ్డి తను సీఎంగా ఉన్నప్పుడు సంపాదించుకున్న డబ్బులో, బిఫోర్ డబ్బులో వాటితో మొత్తం తన పేరు మీద ఉంటే గనక పొలిటికల్ గొడవలు అవుతాయి కాబట్టి, అంటే అఫిడవిట్లు వేయాల్సి వస్తాయి కాబట్టి తన తమ్ముళ్ళ పేరున, తమ్ముళ్ళ బిడ్డ పేరున, వాళ్ళ వాళ్ళ పేర్లన కొన్నారు. రాజశేఖర్ రెడ్డి అకస్మాత్తుగా చనిపోయాడు, ఆ ప్రాపర్టీ జగన్మోహన్ రెడ్డికి చేరలేదు, జగన్మోహన్ రెడ్డికి కానీ షర్మిలకు కానీ.